హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అమెరికాలో ఉన్నానండి. మొన్న వీడియోలో అయితే మీకు సాయిబాబా టెంపుల్ అయితే చూపించాను కదా, నెక్స్ట్ వీడియోలో నీకు కాస్కోలో చూపించానని చెప్పాను కదా. ఇప్పుడు కాస్కోకి అయితే బయలుదేరుతున్నానండి. ఇప్పుడు ఇది షికాగో ఏరియాలో ఉందండి కాస్కో. రండి, కాస్కోలో చూసేద్దాం, చాలా చాలా వెరైటీ అయితే ఉంటుంది. ఇంకో కాస్కోకి అయితే వచ్చేసామండి. సరే, లోపలికి వెళ్ళిన తర్వాత మీకు అన్నీ నేను క్లియర్గా అయితే చూపిస్తాను, రండి నాతో. ఇది వచ్చి ఎంట్రన్స్ అన్నమాట. కాస్కో లోపలికి అయితే ఎంటర్ అయిపోయాండి. ఇందులో ఉన్న వస్తువులన్నీ ఇంకెక్కడ ఏ షాప్లోనే ఉండవు, ఇంకా హోల్సేల్ రేట్లన్నీ కూడా. ఈ షాప్ మొత్తం చూడాలంటే చాలా టైం పడుతుంది. ఒకసారి మనం వరుసగా చూసుకుంటూ వెళ్ళిపోదాం, రండి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా చాలా బాగుంటుందండి. ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్స్ కూడా నొక్కి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ ఈ ఐటమ్స్ అంతా కూడా చూసేద్దాం, రండి మరి నాతో. ఈ షాప్ వచ్చి షికాగో ఏరియాలో ఉందండి ఈ కాస్కో. అలాగే ప్రతి ఏరియాలో కూడా ఉంటుందండి. ఇది అంతా కూడా హోల్సేల్ రేట్లు అనమాట. ప్రతి ఒక్కరు కూడా లోకల్లో ముందు ఇందులోనే కొంటారండి బాగా ఎక్కువ ఐటమ్స్. చూడండి, ఇక్కడ నుంచి అన్నీ కూడా మందు బాటిల్స్ అన్నమాట. ఇట్లా పెట్టారు చూడండి. చూడండి, ఈ సైడ్ అంతా కూడా మందు బాటిల్స్ అనమాట, ఫుల్ మందు. మీకు ఏ రకం కలితే ఆ రకం ఐటమ్స్ అంతా కూడా ఉందండి. మన ఇక్కడ కూరగాయలు ఎలా కొనుక్కున్నా అలాగే కొనేసుకోవచ్చండి. ఇవి కూడా మనకి ఏ బాటిల్స్ కలితే బాటిల్ తీసుకుని మనం సారీలు వేసుకుని బయలుదేరుకోవచ్చు కూరగాయలు కొనుక్కున్నట్టు. చూడండి, ఎంత బాటిల్స్ ఉన్నాయో అన్నీ కూడా చూసుకుందారండి. ఇవన్నీ కూడా బీర్ బాటిల్స్ అన్నమాట. చూడండి ఎన్ని బాటిల్స్ ఉన్నాయి. ఈ కాస్కోలో వచ్చి ఏ ఐటమ్ అయినా సరే హోల్సేల్ రేట్ అన్నమాట. అన్నీ కూడా ఇడిగా దొరకవు, ఫుల్ ప్యాకింగ్ అయితేనే ఉంటుందండి. ఇందులో బాటిల్స్ అయిపోయినాయండి. ఇక్కడ నుంచి కూరగాయలు, ఉల్లిపాయలు,
బంగాళాదుంపలు ఇలాగే కూర ఐటమ్స్ అన్నమాట. ఇది ఈ యాఫిల్ అన్నమాట, ఇది మీకు తెలియదేని కాదు, చెప్తున్నానమాట. ఆ రూమ్లో వచ్చి పాల ఐటమ్స్ అవి ఉంటాయండి అందులో. ఇక్కడ నుంచి అన్నీ కూడా తినే వస్తువులు అండి, రకరకాల ఐటమ్స్ అయ్యి ఉన్నాయి. చాలా అయితే చాలా బాగున్నాయి. అబ్బాబ్బాబ్బా ఏంటి ఐటమ్స్ ఏంటండి బాబు. ఈ షాప్ వచ్చి అమెరికాలో షికాగో ఏరియాలో ఉందండి. ఈ ఐటమ్స్ కూడా ఈ ఐటమ్స్ అంతా కూడా ఇంకా అక్కడే పక్కనే తయారు చేస్తూనే ఉంటారు. కేక్ ఐటమ్స్ అండి, కేక్ వచ్చి $15 $9 అంటే $16 అన్నమాట. ఈ ఐటమ్స్ అన్నీ కూడా స్వీట్ ఏ ఉంటాయండి ఎక్కువగాను. ఆటో బాగా తక్కువ, ఇక్కడ స్వీట్ ఎక్కువ తింటారనుకుంటాను అమెరికాలో. ఇక్కడ నుంచి వచ్చి మనకి చికెన్ మటన్ ప్రాన్స్ అలాగే గుడ్డు మాసం అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి. చూద్దాం రండి మరి, నాతో వచ్చేయండి, క్లీన్గా చూపించేస్తాను మీకు ఐటమ్ అంతా కూడా. చూడండి అక్కడ బాక్స్లో చికెన్ అయితే సూపర్ కట్ చేసి వెరైటీగా ఒక బాక్స్ పెడతారు. బాక్స్ ఒక $8 అనేది అక్కడ లెటర్ మీద ఉంటుంది అన్నమాట. ప్రతి బాక్స్ $8 ఉంటుంది అన్నమాట. వెరైటీ వెరైటీగా డిజైన్లుగా కట్ చేసి పెడతారు చికెన్ మటన్ అన్నీ కూడా. చూడండి ఇక్కడ కోడి కోడిలాగా కాయలు చేశారండి, బాగా మసాలా గడ్డ పెట్టి రెడీమేడ్ అనమాట. అది ఒక్క పీసు కోడి చక్కగా కాయలు చేశారండి, కారం అయిపెట్టి
దాని రేట్ ఎంత చూద్దాం. ఇవ్వండి, $7.99 సెంట్లు. ఇవి డార్లు ఉన్నాయి. ఇది ఒక రకం వచ్చి ఇక్కడ పీసులు అనమాట, కటింగ్ చేసిన పీసులు. అవి డార్లు అనమాట. ఇంకోటి రెడీగా, ఈ రెడీగా మనకి చేసి రెడీగా ఉంటాయండి. పట్టుకెళ్ళి తినేచ్చు అనమాట రెడీగా. చాలా బాగుంటాయి అంటే కూడా చూడండి. ఐటమ్ చూస్తుంటే నాకే నూరు ఊరిపోతుందండి. మీకు కూడా నూరు ఊరిపోతుందా చూడండి. మరి ఐటమ్ ఎంత బాగుందా. ఇక్కడ నుంచి వచ్చి పచ్చివి అనమాట, కారం మసాలా పెట్టి రెడీగా ఉంటాయండి. బాక్స్ వచ్చి ఇంకో పెట్టారులు అనమాట. ఇంకా అది పట్టుకుపోయి మనం ఓవెన్లో పెట్టుకోవచ్చు, లేదంటే రెడీగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇంటి దగ్గర ఇవి ఈ బాక్సులు వచ్చి తయారు చేసిన రెడీగా తయారు చేసి ఉన్నాయన్నమాట. ఇంకా నిమ్మకాయ పీళ్ళతో సహా ఉన్నాయి కదండి. పట్టుకెళ్ళిపోయి రెడీగా మనం తినేచ్చు అనమాట బాక్స్ పొలంగా. ఇంకో బాక్స్ పొలంగా వచ్చి రేటు వచ్చి 21 ఎంత ఉందండి పైన చూద్దాం. ప్రాన్స్ బాక్స్ కూడా రెడీమేడ్ అనమాట. ప్రాన్స్ చికెన్ అలా 2-3 ఐటమ్స్ బాక్స్ అనమాట ఇవి. పుచ్చకాయలు చూడండి ఎంత బాగున్నాయి. అమెరికాలో అండి, ఇండియాలో అనుకున్నారు. అమెరికాలో పుచ్చకాయలు చూడండి. ఇక్కడ ఈ బాక్స్లో వచ్చి చేపలు, ప్రాన్స్, ఇంకే రకరకాల చేపలు అవి ఉన్నాయండి. పచ్చి అనమాట. ఈ పెట్టకెళ్ళి మనం వండుకోవచ్చు. చూడండి చేప చూడండి ఎంత అందంగా కట్ చేశారో చూడండి. చాలా బాగున్నాయి కదా. ఇంకోటి ఇక్కడ వచ్చి ఒక్కొక్క ఐటమ్, ఇక్కడ అమ్మే ఐటమ్లు మనకి శాంపుల్ పెడతా ఉంటారు. చాలా దిక్కులు అయి ఉంటాయి. ఇది ఒక రకం అనమాట చికెన్ ఐటమ్స్ తయారు చేసి పెడతా ఉంటారు. మనం చూసి మళ్ళీ కొనుక్కుంటామని చెప్పేసి ఇది ఒక రకం ఐటమ్స్ అండి. ఇక్కడ కూడా శాంపుల్ పెడుతున్నారు. అలాగే చాలా చోట్ల పెడతారండి ఇందులో కాస్కోలో. ప్రతి ఒక్కరు కూడా ఇలా తీసుకుని మనం తినొచ్చు అన్నమాట ఫ్రీ. డైరీ ఇందులో పాలు, పెరుగు, గుడ్లు అవి ఉంటాయండి. ఇది చాలా ఫుల్ కూలింగ్ ఉంటుంది ఈ రూమ్ వచ్చి. ఇంకోటి కోడి గుడ్లు, పాలు, పెరుగు, ఈ ఐటమ్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇందులో.
ఈ షాప్ మొత్తం ఫుల్గా మనం చూడాలనుకుంటే ఉదయం బయలుదేరి సాయంత్రం అవుతుంది అన్నమాట. ఇంత ఐటమ్స్ అయితే ఉంటుంది. మన ఇక్కడ కూడా శాంపిల్స్ ఏదో పెడుతున్నారు. ఇది కూడా ఒకసారి దీని చూసేద్దాం రండి. చాలా బాగుందండి ఐటమ్స్. స్ట్రాబెర్రీ స్వీట్ చేసి తయారు చేసాడు, సూపర్గా ఉందండి అది. చూశారు కదా వీడియో. ఈ షాప్లో ఇంకా చాలా ఐటమ్స్ ఉందండి, మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ఐటమ్స్ చూపిస్తాను. బాయ్ బాయ్.